కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై రైతు నెల పోరాటం కొనసాగుతుంది. భవిష్యత్ కార్యాచరణ పై రైతులు వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. పాతరాజంపేటలో 8 గ్రామాల రైతులు అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. విలీన గ్రామాల కౌన్సిలర్లు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. 19వ తేదీ సాయంత్రం వరకు కౌన్సిలర్ల రాజీనామాకు గడువు విధించారు. 20వ తేదీన ఎమ్మెల్యే ఇంటి ముట్టడికి నిర్ణయించారు. ఆలోపు తీర్మానం చేసి మాస్టర్ ప్లాన్ రద్దు చేయించాలంటూ డిమాండ్ చేశారు. ఇక రైతులకు మద్దతుగా బీజేపీ కౌన్సిలర్లు ఐక్య కార్యాచరణ కమిటీకి రాజీనామా పత్రాలను అందించారు. ఉద్యమం తీవ్రతరమయ్యేదాకా చూడొద్దని రైతులు హెచ్చరించారు. మన డబ్బుతోనే కట్టిరు, మన కొరకే కట్టిరు. కానీ మనం పోవాలంటే ఇద్దరు రావాలి. అందరు పోవద్దు, ఇద్దరే రావాలి. నౌకర్ల తిరిగి ఇద్దరే పోవాలి. మనం ఇచ్చిన డబ్బుతోనే కట్టి మనం పోతామంటే కూడా కలెక్టరు ఇద్దరే రావాలని మాట్లాడే పరిస్థితికి పోలీసే అని కూడా చెప్తున్నాం. రైతుల పక్షాన ఉన్న ఈ 9 మంది కౌన్సిలర్లు రేపు రిజైన్ చేసి రాజీనామా చేసి ప్రభుత్వం బలవంతంగా ఇచ్చిరు కదా ఆమోదం చేస్తామని చేస్తే చేయని ఆమోదం కానీ ఆమోదం కాదు. ఆమోదించింది ఉందా పోయేది ఉందా అని మాత్రం మీరు పేపర్లు ఇవ్వద్దు ఎవరు. ఇదే రైతులు ఏ పార్టీ నుంచి ఎవరిని పోటీ చేయనియరు, ఎవరైతే రాజీనామా చేసినో వాళ్ళనే యునాన్మస్ చేస్తారని చెప్తున్నాను. అది నా అభిప్రాయం. అది ఏ పార్టీ అని ఉండొచ్చు, అది కాదు ఇక్కడ సమస్య. రాజకీయం వేరు, రైతు వేరు. సమస్య వేరుకు పరిష్కారం వెతకాల్సిందే తప్ప దాంట్లో స్వార్థం వెతికిన వాడు ఎన్నడు కూడా ఎదగడు. అది ఆ రోజుకు మట్టుకే బీజేపీ జాతీయ అధ్యక్షుడు